ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రార్థనా మందిరం ఆవరణలో రియల్ ఇండియా మినిస్ట్రీస్ పాస్టర్ జైకుమార్ సహకారంతో స్థానిక పాస్టర్ మధుబాబు ఆధ్వర్యంలో సిఐ మొగలి 25 కేజీల బియ్యాన్ని పంపిణీ చేశారు. అనంతరం సిఐ మొగలి మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ గ్రామాలలో చర్చిలలో జాగ్రత్తలు పాటించాలని పాస్టర్లకు సూచించారు. రియల్ ఇండియా మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కరోనా బాధితులకు నిత్యవసర సరుకులు అందిస్తూ లాక్డౌన్ సందర్భంగా చర్చిలు నడవక ఇబ్బంది పడుతున్న పాస్టర్లకు సిఐ మొగలి బియ్యాన్ని పంపిణీ చేశారు. తగిలితే మనం బయట కూరగాయలు పోతాం, కిరాణా షాప్ పోతాం, ఎక్కడికి పోయినా కూడా మెడికల్ షాప్ అయినా కూడా మనం ఫస్ట్ టచ్ చేస్తే చేతులు. కాబట్టి మీరు ఓకే అందరికీ వచ్చిన అంటే మా పోలీస్ శాఖ తరఫున ఏంటంటే మీరు ప్రార్థనలోకి వచ్చినప్పుడు కొంచెం దూరం దూరం కూర్చునే పెట్టండి. నడుస్తుందా సార్? నడవకుండా కూడా మీ ఊళ్ళోనే చెప్పండి, వాళ్ళు వస్తారు కదా మీ వేనప్పుడు. ఎందుకంటే కరోనా వస్తే చూస్తున్నాం లక్ష లక్షల ట్రీట్మెంట్ వచ్చిన పరిస్థితులు లేవు. కాబట్టి దానికి ఏంటంటే మాస్కులు పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్, ఇవి రెండే. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకున్నా కూడా వస్తున్నాయి, అది వ్యాక్సిన్ వేసుకున్నా కూడా వస్తున్నాయి. కాబట్టి వ్యాక్సిన్ అవి నమ్ముకోవద్దు మనం. ఏంటంటే మాస్కులు, సోషల్ డిస్టెన్స్, ఏదైనా బయటికి పోయేస్తే శానిటైజర్, శానిటైజర్ లేకుండా వాళ్ళు ఎప్పటి పల్లెటూళ్ళలో శానిటైజర్ దొరికేది. కొంచెం రింగ్ సబ్ పెట్టి కడుక్కోమని సప్లైస్ ఉంటాయి కదా, సబ్బు సప్లైస్ ఇంట్లో ఉంటాయి. బాత్ తోటి ఏదైనా పర్లేదు, సబ్బు తోటి మంచి ఒక నీళ్ళు